మార్నింగ్ సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ హుషారుగా ట్రేడ్ అవుతున్నాయి. జపనీస్ ఇండెక్స్ నికై 1% పెరిగింది. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా సుమారుగా 49 పాయింట్ల లాభంతో 11,494. మనం గుర్తుంచుకోవాలి 11,369 దగ్గర లాస్ట్ వెన్స్డే నిఫ్టీ క్లోజ్ అయిన లెవెల్ ఇది. సో అక్కడ నుంచి ఇప్పుడు 11,494 కనిపిస్తుంది, అంటే సుమారుగా ఒక 100 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ బహుశా నిఫ్టీలో మనం ఇవాళ ఓపెనింగ్లో చూసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మనం వినాయక చవితి సందర్భంగా సెలవు తీసుకున్న సమయంలో ఏషియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యాయి. సో దాన్ని క్యాచప్ యాక్ట్ ఈ మార్నింగ్ మనకు జరగబోతోంది నిఫ్టీలో. సో ఒక భారీ లాభాలతో కూడిన గ్యాప్ అప్ ఓపెనింగ్ను చూడబోతున్నాం. అఫ్ కోర్స్ ఇది సస్టైన్ అవుతుందా లేదా, ఎందుకంటే వీకెండ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అలాగే ఎన్నికల సీజన్ సమీపిస్తుంది కాబట్టి ఇక ప్రభుత్వం కూడా యాక్టివ్గా ఉండబోతుంది. మనం మొన్నటి క్యాబినెట్ మీటింగ్లో కూడా చూసాం ఎన్హాన్స్డ్ రైతులకి క్రాప్ ప్రైస్ సపోర్ట్ను పెంచారు. రకరకాల పంటలకు సంబంధించి ఆయిల్ సీడ్స్, పల్సెస్, వీట్, ప్యాడీ వీటన్నిటికీ సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైసెస్ పెంచడం చూసాం మనం. అలాగే కొత్త స్కీములు ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తుంది. అండ్ రేపు అంటే శనివారం ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ కౌన్సిల్ రివ్యూ మీటింగ్ జరగబోతోంది. ఇందులో ప్రస్తుతం ఏదైతే మనం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామో, రూపీ డిప్రిసియేషన్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ రికార్డు స్థాయికి పెరగడం కావచ్చు, అలాగే ట్విన్ డెఫిసిట్స్ అంటే ఫిజికల్ డెఫిసిట్, అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఈ రెండింటికి సంబంధించి లోటు బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ ఒత్తిడిని ఎలా ఫేస్ చేయాలనే అంశానికి సంబంధించి కావచ్చు, అలాగే గ్లోబల్ హెడ్విండ్స్ ఏవైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయో వాటిని ఎలా ఎదుర్కోవాలి, వీటన్నిటికి సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ జరగబోతోంది. దీని మీద కూడా మార్కెట్స్ కొంత ఆశలు పెట్టుకున్నాయి. ఈ రివ్యూ మీటింగ్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశాన్ని మార్కెట్స్ నిశితంగా గమనిస్తున్నాయి. సో ఇవి ఇవాళ ట్రేడింగ్కి సంబంధించిన ప్రధానమైన క్యూస్. కాకపోతే ఇవాళ క్లోజింగ్ సమయంలో ఎలా ఉంటుంది మార్కెట్, రేపటి రివ్యూ మీటింగ్లో పాజిటివ్స్ని నెగిటివ్స్ని రెండింటినీ మనం మార్కెట్ బేరీజ్ వేసుకొని మేబీ రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకుంటే ఈవినింగ్ మళ్ళీ సెల్లింగ్ చూసే అవకాశం ఉంది మనం. అదర్వైజ్ మార్నింగ్ సెషన్ అయితే మాత్రం ఒక షార్ట్ కవరింగ్ అనేది తప్పనిసరిగా వస్తుంది. మనం లాస్ట్ ఫ్యూ డేస్గా అనుకుంటున్నాం మార్కెట్స్ ఓవర్సోల్డ్ పరిస్థితిలో ఉన్నాయి, షార్ట్ కవరింగ్ ఎప్పటికప్పుడు రావాల్సిందే. సో అది మనం వెన్స్డేను చూసాం. వెన్స్డే రోజు మనకు నిఫ్టీలో సుమారుగా లోవర్ లెవెల్స్ నుంచి 120 పాయింట్స్ ర్యాలీ అనేది మనం చూసాం. అఫ్ కోర్స్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ రూపీ సర్చ్, రూపీ డాలర్తో రూపాయి కోలుకోవటం అది ప్రధాన కారణం. అయితే రెండవ కారణం ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు. సో గవర్నమెంట్ ఏదో ఒకటి చేయకపోతుందా, ఈ క్రూడ్ ప్రైసెస్ సంబంధించి కావచ్చు లేదా రూపీ డిప్రిసియేషన్ సంబంధించి కావచ్చు, ఈ రెండు కారణాలతో మనం ఒక షార్ట్ కవరింగ్ అనేది మనం గమనించాం. బట్ ఈ ర్యాలీ, ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఏదైతే ఉందో ఇది ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ మనం పాత లోస్ను మనం గమనించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఒక క్రూషియల్ ఫేజ్ ఇవాటి ట్రేడింగ్ అనేది, ప్రత్యేకించి క్లోజింగ్ ట్రేడ్ ఎలా జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. రేపు కనుక ఒకవేళ ప్రభుత్వం శనివారం మీటింగ్లో ఏమి కీలకమైన నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం మండే మళ్ళీ బేర్స్ విజృంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని ట్రేడర్స్ పొజిషన్స్ తీసుకోవాలి. సపోర్ట్ అయితే మనకు ప్రస్తుతానికి 11,350 సమీపంలో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో అలాగే రెసిస్టెన్స్ కూడా 11,500 సమీపంలో రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది. ఈ రేంజ్లో నిఫ్టీ ఎక్కడ నిలదొక్కోగలుగుతుంది అన్నది చూడాలి. అదర్వైజ్ ఎఫ్ఐఎస్ మళ్ళీ కొంత బులిష్గా కనిపిస్తున్నారు ఇండియన్ మార్కెట్స్ మీద, ఎందుకంటే మోర్గాన్ స్టాన్లీ టార్గెట్స్, మోర్గాన్ స్టాన్లీ రిథమ్ దేశాయ్ అనే ఒక ఆయన ఉన్నారు మోర్గాన్ స్టాన్లీకి సంబంధించి, ఆయన నెక్స్ట్ సెప్టెంబర్కి అంటే నెక్స్ట్ 1 ఇయర్లో సెన్సెక్స్ 42,000 పాయింట్లకు వెళుతుందంటూ మళ్ళీ తన గైడెన్స్ను రివ్యూ చేసుకుని అప్గ్రేడ్ చేశారు. సో ఇంతకుముందు 36,000 ఇచ్చిన టార్గెట్ కాస్త ఇప్పుడు 42,000, నెక్స్ట్ జూన్కి 36,000 ఇచ్చిన టార్గెట్ని ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్కి 42,000 కావచ్చు అని రివైజ్ చేశారన్నమాట. సో ఇవన్నీ కారణాలు లేకపోలేదు, ఎందుకంటే ఇండియా ప్రస్తుతానికి ఎమర్జింగ్ మార్కెట్స్లో సేఫెస్ట్ మార్కెట్ ఏది అంటే ఇండియన్ మార్కెట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఇవాళ పేపర్స్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ వార్త గమనిస్తున్నాం, క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఫారిన్ ఇన్వెస్టర్ చెల్లించే ప్రీమియం, ఎమర్జింగ్ మార్కెట్స్లో డెట్కి సంబంధించి చెల్లించే ప్రీమియం అనమాట. ఇది ఈ మధ్య ఈ సిడిఎస్ అంటే క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అనేది చాలా దేశాలకు సంబంధించి ఇయర్ టు డేట్ చాలా
భారీ ఎత్తున పెరిగింది. ఫర్ ఇన్స్టాన్స్ అర్జెంటీనాకి ఈ సిడిఎస్ ప్రీమియం 507% పెరిగింది అనమాట. అలాగే టర్కీ 361% పెరిగింది. టర్కీలో ఇవాళ మార్నింగ్ కూడా ఒక వార్త వచ్చింది, 6.25% రేట్స్ పెంచారు అక్కడ. ఇప్పుడు అక్కడ ఉన్న బ్యాంక్ రేట్ ఎంత అంటే 24%, అంటే 2 రూపాయల వడ్డీ అనుకుంటాం కదా మనం అక్కడ. అలాంటి పరిస్థితి అక్కడ బ్యాంక్సే చెల్లిస్తున్నాయి, అంతటి సంక్షోభం ఉంది ఆ కంట్రీలో కూడా. అందుకని సిడిఎస్ ప్రీమియం 361% పెరిగింది. బ్రెజిల్ 127% పెరిగింది. సౌత్ ఆఫ్రికా 88% పెరిగింది. ఇండోనేషియా 58% పెరిగింది. మలేషియా 45%. ఇలా ఆ కంట్రీల్లో ఉండే రిస్క్ ప్రీమియం బాగా పెరిగింది. వేరాజ్ ఇండియన్ మార్కెట్ సంబంధించి ఓన్లీ 30% ఈ ప్రీమియంలో పెరగడం చూసాం. కాబట్టి ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇండియా ఈజ్ ఏ సేఫ్ హ్యావెన్ అనే ఒక అభిప్రాయం ఫారిన్ ఇన్వెస్టర్స్లో కనిపిస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ రాబోయే రోజుల్లో ఫారిన్ మనీ, ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే ఎర్నింగ్స్ రికవరీ గమనిస్తూ ఉన్నాం, బాటమౌట్ అయ్యాయి ఎర్నింగ్స్ అనేవి, అక్కడ నుంచి మనం ఒక పికప్ అనేది ప్రారంభమైంది. లాస్ట్ క్వార్టర్లో కొంత గమనించాం, రాబోయే క్వార్టర్స్లో మరింత మెరుగైన పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కోలుకోవాల్సిందల్లా అంటే మైక్రో పిక్చర్ ఇంప్రూవ్ అవుతుంది, మ్యాక్రో పిక్చర్ మాత్రం ఇంప్రూవ్ కావాలి. సో దీనికి కూడా ప్రభుత్వం బహుశా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది సమీప భవిష్యత్తులో. ఇదంతా గమనించే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మళ్ళీ ఇండియాలోకి వస్తారు అనే ఒక ఆశాభావం మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ వెన్స్డే కూడా మనం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ గమనించాం, మోర్ దాన్ 1000 crores సెల్లింగ్ అనేది మనకు ఎఫ్ఐఎస్ నుంచి గమనించాం. కాబట్టి నియర్ టర్మ్ వీక్గా ఉంటుంది మార్కెట్స్, అండ్ లాంగ్ టర్మ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి బెటర్. అందుకనే మనం పదే పదే చెప్తున్నాం, ఇటువంటి ఇప్పుడు ఏవైతే వీక్నెసెస్ మనం అప్పుడప్పుడు మార్కెట్స్లో గమనిస్తున్నామో ఆ వీక్నెసెస్ని బయింగ్ వాడుకోండి. అట్లీస్ట్ 1 to 3 years పర్స్పెక్టివ్తో డెఫినెట్లీ యూ విల్ గెట్ బ్యూటిఫుల్ రిటర్న్స్ అనేది మనం పదే పదే అనుకునే అంశం. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఇటువంటి ఇప్పుడు ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ని ఎలా వాడుకోవాలి? యా ప్రాబ్లమ్, గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే ఉంటే సెల్లింగ్ కే యూజ్ చేయాలని చెప్పొచ్చండి. ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా చెప్తా వస్తున్నాం, బై ఆన్ డిప్స్ మార్కెట్ కాస్త ఇప్పుడు సెల్ ఆన్ ర్యాలీస్ గా మారింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ లాస్ట్ డే బిఫోర్ మనం చూస్తే కనుక 11,234 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పాం. సో ఆల్మోస్ట్ అక్కడే మనకి అక్కడి నుంచే రివర్సల్ అవటం చూసాం, 250 దాకా వచ్చింది. అండ్ నౌ ఐ థింక్ 11,480 వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ రెసిస్టెన్స్. సో డెఫినెట్ గా సెల్ ఆన్ ర్యాలీస్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి 3 డేస్ బిలో 200 మూవింగ్ యావరేజ్ చేయింది. ఎప్పుడైతే మనకి స్వింగ్ హై ఏదైతే ఉందో 11,603 అది క్రాస్ అవుతేనే ప్రాబ్లీ మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో అప్పటిదాకా ఐ థింక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నా ఉద్దేశంలో 11,234 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి దట్ షుడ్ యాక్ట్ యాజ్ బేస్, అండ్ 11,610 రెసిస్టెన్స్ పాయింట్ గా ఉంటుంది. సో డెఫినెట్ గా 480 నుంచి 560 మధ్యలో షార్ట్ పొజిషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ట్రేడర్స్ దే వాంట్ టు టేక్ రిస్క్ అనుకుంటే. అక్కడ నుంచి ఏమవుతుందంటే 60 పాయింట్స్ రిస్క్ ఉంటుంది, స్టాప్ లాస్ 11,610 పైన కాబట్టి. అండ్ రివార్డ్ వుడ్ బి ఇన్ కేస్ మార్కెట్ మళ్ళీ ఫర్దర్ గా డౌన్ సైడ్ వస్తే కనుక 200-250 పాయింట్స్ ఉండే ఛాన్స్ కూడా మళ్ళీ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 11,250 అండ్ 11,610 రేంజ్ లోనే ట్రేడ్ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 100 డే మూవింగ్ యావరేజ్ కూడా బిలో క్లోజ్ అవటం చూసాం. అండ్ ఐ థింక్ నౌ ఇట్ ఈస్ హెడింగ్ టువర్డ్స్ 26,097. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 800 పాయింట్స్ కింద ఉన్నా కూడా ఐ థింక్ ప్రాబ్లీ ఇట్స్ పాసిబుల్ అనిపిస్తుంది, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ రిమైన్స్ బిలో 27,556 విచ్ ఇస్ 20 డే మూవింగ్ యావరేజ్. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ ఆన్ రాణీస్ గా చెప్పుకోవచ్చు, 26,819 ఉంది. మేబీ 300-350 పాయింట్స్ పెరిగితే కనుక అక్కడ షార్ట్స్ క్రియేట్ చేసుకుని 100 పాయింట్స్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్లో 200-250 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ బై ఆన్ డిప్స్ కానీ ఈ స్టేజ్ లో చెప్పుకోవచ్చు, ఎందుకంటే డౌన్ సైడ్ అనేది తక్కువ ఉంది అండ్ అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువ ఉన్నాయి కొన్ని స్టాక్స్ కి పర్టికులర్ గా. సో ఫర్ ఇన్స్టాన్స్ కోటక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 14-10, 14-20 నుంచి పడిన స్టాక్ ఇది, అండ్ 1190 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో 1230 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఏమాత్రం మార్కెట్ లో డిప్ వస్తే కనుక లాంగ్ క్రియేట్ చేసి 1190 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్స్ నిఫ్టీ పరంగా వీక్ అవుతున్నా కూడా ప్రీవియస్ స్వింగ్ లోస్ కట్ కాని స్టాక్స్ ఐ థింక్ డెఫినెట్లీ వీ కెన్ చూస్ ఫర్ లాంగ్స్. సో ఆ రేంజ్ లో బాటా ఇండియా ఒక స్టాక్ ఉంది, మేబీ అరౌండ్ 980-990 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. ప్రాబ్లీ ఇన్ కేస్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అది అప్ టు 1200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇస్ వన్ స్టాక్, 580 దగ్గర ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది. ఆల్రెడీ స్టాక్ 670-680 నుంచి 610 దాకా పర్సన్ చేసాం, విచ్ ఇస్ 10% లోవర్ ఫ్రమ్ టాప్. సో ఈ స్టాక్ కూడా 4-5% కరెక్ట్ అవుతే కనుక ఐ థింక్ లాంగ్స్ కి అట్రాక్టివ్ అవుతుంది. బిలో 565 స్టాప్ లాస్ పెడితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మళ్ళా 10% రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ఇన్వెస్టర్స్?
సో ఒకటండి, కపుల్ ఆఫ్ డేటా వచ్చిందండి మనకి వెన్స్డే రోజు. సిపిఐ డేటా ఒకటి వచ్చింది, ఈజ్డ్ అవుట్ అని చెప్పుకోవచ్చు అండి, 3.69 దగ్గర వచ్చింది. మన ఆర్బీఐ టార్గెట్ కూడా 4%, ఇట్స్ వెల్ బిలో ఆర్బీఐ టార్గెట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆర్బీఐ రేట్ హైక్ గురించి విల్ స్పీక్ దట్ అబౌట్ ఇన్ అ మూమెంట్ అండి. దాంతోపాటు ఐఐపి డేటా కూడా వచ్చింది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది కూడా 6.6, డీసెంట్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్యాపిటల్ గూడ్స్ రెండు సెక్టర్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చూపించాయండి. ఐ వుడ్ కాల్ ఇట్ లిటిల్ బిట్ ఆఫ్ షైనింగ్ అని చెప్పుకోవచ్చు. మనం కూడా ముందు చూసుకున్నామండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, క్యాపిటల్ గూడ్స్ కొద్దిగా నెక్స్ట్ 2 ఇయర్స్ ఐ థింక్ లైమ్ లైట్ లో ఉండబోతున్నాయని చెప్పుకున్నాము. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు అండి. ఓబికే సర్వే కూడా మనకు ఆర్బీఐ వాళ్ళు చిన్న ఓబికే సర్వే చేస్తారు, అక్కడ కూడా ఓవరాల్ కెపాసిటీ యూటిలైజేషన్స్ ఆల్మోస్ట్ లైక్ 74% ఉన్నాయి. ద నెంబర్స్ ఆర్ లుకింగ్ గుడ్ అండి. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు వసంత గారు చెప్పినట్టు కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ లో వీఆర్ లైక్ సేఫ్ హెవెన్ అండి. ఎఫ్ఐఐస్ కానివ్వండి, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ బట్ టు గెట్ ఇన్ టు ఇండియన్ మార్కెట్స్ టు గెట్ యూనో కొద్దిగా ఇంక్రిమెంటల్ రెవెన్యూ రావాలంటే మాత్రం, డెఫినెట్ గా ప్రాఫిట్స్ రావాలంటే ఇండియన్ మార్కెట్స్ ఆర్ ద సేఫ్ హెవెన్ అండి ఫర్ దెమ్. సో దే విల్ ఈవెన్చువల్లీ టర్న్ ఇన్. కాకపోతే ఏంటంటే ఎప్పుడు అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటంటే ఉన్న సిచ్యువేషన్స్ లో చూస్తే షార్ట్ టర్మ్ ప్రెజర్, మీడియం అండ్ షార్ట్ టర్మ్ లో ఏదైతే ప్రెజర్ ఉందో ఇట్ విల్ కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 మంత్స్ అండి. మనకి పిఎంఓ మీటింగ్ కూడా ఉంది. సో విల్ సీ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ దే విల్ టేక్. ఎందుకంటే మనకి ఆర్బీఐ దగ్గర నుంచి కూడా రూపీకి సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ ఇట్ హాస్ నాట్ డన్ యెట్. సో కొద్దిగా 400 బిలియన్స్ ఫారెక్స్ ఎక్స్చేంజెస్ ఫారెక్స్ మనకు ఉందండి ఇప్పుడు కూడా ట్రెజరీలో. బట్ దెన్ కాకపోతే ఏంటంటే దే హావ్ నాట్ ఇంటర్వీన్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. సో రూపీకి సపోర్ట్ ఇస్తారా లేదా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఐ వుడ్ సే కరెంట్ యూనో లుకింగ్ ఎట్ 72-73 లెవెల్స్ ఐ థింక్ దే విల్ ఈవెన్చువల్లీ టర్న్ ఇన్ అండి. మనకి ఫారెక్స్ సపోర్ట్ కావాల్సిందే, సో ఆర్బీఐ టర్న్ ఇన్ అవుతుందని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే రేట్ హైక్ దగ్గర ఐ వుడ్ సే కొద్దిగా మనం హాకీ స్టాండ్ లోనే వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి ఫెడ్ కూడా రేట్ హైక్ మోడ్ లోనే ఉన్నారండి. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఐ థింక్ ఆర్బీఐ కూడా ఇంక్రీస్ చేస్తుందండి రేట్స్ ఇన్ అక్టోబర్ మంత్. బికాస్ ఎందుకంటే సిపిఐ విత్ ఇన్ లిమిట్స్ లో వచ్చినా కూడా అండ్ ఫెడ్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి, క్యాపిటల్ ఆఫ్ ఫ్లైట్ యూనో ఈ క్యాపిటల్ ఫ్లైట్ జరగకుండా కాపాడాలి అని అంటే ఐ థింక్ రేట్ హైక్ జరగాల్సిందే. సో ఇన్ దాట్ మూమెంట్ కొద్దిగా ఏంటంటే ఎన్బిఎఫ్సీస్ బ్యాంకింగ్స్ లో అయితే కొద్దిగా ప్రెజర్ ఉంటుంది బికాస్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్, బికాస్ ఆఫ్ బాండ్ ఈల్స్ అండ్ ఆల్. సో అదొకటి ప్రెజర్ డెఫినెట్లీ కంటిన్యూ అవుతుందండి. అండ్ కమింగ్ టు వాల్యుయేషన్స్, మనకి ఎఫ్ఎంసీజీ ఇన్ని రోజులు మనం అయితే సేఫ్ అని అనుకున్నామో లైక్ డిఫెన్స్ అనుకున్నామో కొద్దిగా కరెక్షన్స్ గురైందండి. ఐటీ ఐ వుడ్ సే లైక్ యూనో అక్కడే ఉందని చెప్పుకోవచ్చు, బట్ ఎఫ్ఎంసీజీ కరెక్షన్స్ గురైంది. సో దర్ ఆర్ మెనీ స్టాక్స్ అండ్ లార్జ్ క్యాప్స్ లో కూడా కరెక్షన్స్ గురయ్యాయి, అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. బట్ ద టైమ్ ఈజ్ నాట్ రైట్ అండి. సో నా సజెషన్ వచ్చేసి కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అప్రూవల్ మోడ్ లోనే ఉండాలండి. టిల్ ద టైమ్ రూపీ స్టెబిలైజెస్ అండ్ ఆయిల్ ఒక ప్రైస్ రీచ్ అయిన తర్వాత కొద్దిగా స్టెబిలైజ్ అయ్యి ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్. కాకపోతే ఏంటంటే ద టైమ్ ఇట్ విల్ టేక్ ఇస్ లైక్ కపుల్ ఆఫ్ మంత్స్. సో నా సజెషన్ ఏంటంటే ఉన్న పొజిషన్స్ రన్ చేయమని చెప్తాను, కొత్త పొజిషన్స్ ఐ థింక్ యూ నీడ్ టు వెయిట్ టిల్ ద రూపీ స్టెబిలైజెస్. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్న చిన్న విరామం తర్వాత సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కు తిరిగి స్వాగతం. ఎస్ఎక్స్ నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ సూచిస్తోంది. 11,487 కనిపిస్తుంది మనకు ఎస్ఎక్స్ నిఫ్టీ లెవెల్. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ విజయనగరం నుంచి లక్ష్మణ్ రావు. హలో, మార్నింగ్ అండి. సార్ ఈ ఎస్ బ్యాంక్ లో ఫ్యూచర్స్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ లో 316 తీసుకున్నాను సార్. 316 316 ఓకే. ప్రాబ్లీ ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే కనుక మనకి బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుందండి. ఎప్పుడైతే ఈ స్టాక్ అరౌండ్ 340 కింద యూనో క్లోజ్ అయిందో అప్పటి నుంచి లాంగ్ పొజిషన్స్ ఇస్ నాట్ అడ్వైజబుల్. బట్ అగైన్ మీరు కొన్న యూనో ప్రైస్ ఈజ్ ఓకే అండి, 316 లో కొన్నా అన్నారు. సో ఆల్మోస్ట్ మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉందండి. 3114 మొన్న క్యాష్ లో క్లోజ్ అవుట్ అని చూసాం. దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది మనకి 303 దగ్గరే ఉంది. ఇన్ కేస్ మార్కెట్ లో పుల్ బ్యాక్ వస్తే కనుక ఇట్ క్యాన్ మూవ్ అప్ టు మేబీ 330 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ ఆ టైంలో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అండ్ 3 డే హై ఇస్ అరౌండ్ 327 అని చెప్పొచ్చు. సో 327 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 13 పాయింట్స్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో నా సజెషన్ అయితే ఐ థింక్ 307 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయండి పొజిషన్. అండ్ 328 నుంచి 335 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ద పొజిషన్. తర్వాత కాలర్ కూడా విజయనగరం నుంచి లైన్ లో ఉన్నారు, శ్రీనివాసరావు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి శ్రీనివాసరావు. సార్ జిఏ థౌసండ్ ఫైనాన్స్ రిజల్ట్ బాగానే పోస్ట్ చేస్తుంది కానీ మీరు ఎప్పుడు ఏ రేట్ లో కొన్నారు మీరు?
జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ 485 లో కొన్నారు. ప్రైసింగ్ అయితే చాలా హై అయిందండి, అండ్ దాంతో పాటు జిఐసి ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సీస్ అయితే కొద్దిగా అవుట్ ఆఫ్ ఫేవర్ అయ్యాయని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి, బికాస్ ఆఫ్ బాండ్ ఈల్డ్స్ కానీ, ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ చాలా ఇంక్రీజ్ అయితే వచ్చిందండి. సో నా సజెషన్ అయితే ఇప్పుడున్న పొజిషన్ లో అయితే మీ ప్రైస్ రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి, ఆల్మోస్ట్ 400 లెవెల్స్ అన్నారు, 300 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది, 305 లెవెల్ లో ట్రేడ్ అవుతుందండి. సో బట్ ఇట్స్ నాట్ అ గ్రేట్ స్టాక్ టు ఓన్ ఇన్ దిస్ స్పేస్ అండి మీకు, నో బికాస్ మనకి ఇదే స్పేస్ లో డిహెచ్ఎఫ్ఎల్ హాస్ బీన్, దివాన్ హౌసింగ్ ఏదైతే ఉందో హాస్ బీన్ డూయింగ్ రియలీ గుడ్. సో నా సజెషన్ ఏంటంటే ఏదైనా కొద్దిగా ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడెంట్ వాంట్ టు మిస్ ద ర్యాలీ ఇన్ అదర్ సెక్టర్స్ యాజ్ వెల్. సో ఐ థింక్ యూ షుడ్ రీకన్సిడర్ యువర్ డెసిషన్ అబౌట్ జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండి. ఇప్పుడు అయితే ఐ థింక్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 అవర్ టు గెట్ యువర్ ప్రైస్. సో నా సజెషన్ గెట్ ఇన్ టు సమ్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఇన్ ద ర్యాలీస్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, శ్రీకాకుళం నుంచి జయరామ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. జయరామ్ రండి. మీరు ఓకే ఏ రేట్లో తీసుకున్నారు? బిఎల్ విషయానికి వస్తే లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి ఇది. సో డెఫినెట్లీ లాంగ్స్ అయితే అడ్వైజబుల్ కాదు, ఎందుకంటే వే బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ 129. సో మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే అండి, 97 లో కొన్నారు, డెఫినెట్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇన్ ద షార్ట్ టర్మ్. మేబీ నా ఉద్దేశంలో ఒక 2-3 మంత్స్ మీరు హోల్డ్ చేయగలిగితే మీ ప్రైస్ వస్తుంది. బట్ ఐ థింక్ ఇది మల్టీ ఇయర్ లోస్ బ్రీచ్ అవడం చూసామండి. ఇలాంటి స్టాక్స్ లో ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మచ్ మనీ ఇన్ మీడియం టు లాంగ్ టర్మ్ కూడా. సో 91 మరి 2016 లో, సో ఆల్మోస్ట్ 2015 లో కూడా ఇస్ 89. సో ఇలా మల్టీ ఇయర్స్ 3-4 ఇయర్ లోస్ బ్రీచ్ అయినప్పుడు స్టాక్స్ ఇంకా డౌన్ ట్రెండ్ వెళ్లే ఛాన్స్ ఉంది. ఇలాంటి స్టాక్స్ ఓన్లీ ట్రేడింగ్ కే మనం యూజ్ చేయాలి. సో మీరు 97 లో కొన్నారు, ఇన్ కేస్ ట్రేడింగ్ బెట్ అవుతే కనుక 82 కింద మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. మార్కెట్ లో ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చిందంటే ఎనీవేర్ బిట్వీన్ 103 నుంచి 109 దాకా అప్ సైడ్ వస్తుంది. సో ఆ టైంలో ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తర్వాత కాలం సతీష్ విజయవాడ నుంచి. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నేను ఫోర్స్ మోటార్స్ కొన్నాను 3,500 రూపీస్ కి. ఓకే. సో అది పెరగట్లేదు, కంప్లీట్ డౌన్ అవుతుంది దాని ఫ్యూచర్. ఫోర్స్ మోటార్స్, ఫోర్స్ మోటార్స్ మీరు ప్రైసింగ్ హై అండి, యూనో కంపెనీ వైజ్ నెంబర్స్ వైజ్ బాగానే కనబడుతుందండి, యూనో బికాస్ డెట్ ఫ్రీ కంపెనీ మనకి. కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా యూ కెన్ సీ దట్ యూనో గ్రోత్ సబ్డ్యూడ్ గా కనబడుతుందండి, అండ్ కొద్ది కన్సిస్టెంట్ గా మార్కెట్ షేర్ కూడా లూజ్ అవుతూ వస్తున్నారండి, ఎందుకంటే వాళ్ళ సెగ్మెంట్స్ మీరు మీకు అర్థమైపోతూ ఉంటుందండి. బికాస్ మనకి వాళ్ళ కమర్షియల్ సెగ్మెంట్స్ లో ఏదైతే ఉందో అశోక్ లేలాండ్ అండ్ ఈషర్ మోటార్స్ హావ్ టేకెన్ ది స్పేస్, అండ్ ప్యాసింజర్ వెహికల్స్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ మూవింగ్ అప్ అండ్ నాట్ గెయినింగ్ ఎనీ మార్కెట్ షేర్ అండి, అండ్ కొత్త ప్లేయర్స్ కూడా వస్తున్నారు. నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ యూఆర్ ఇన్ హెవీ లాస్ అండి, ఆల్మోస్ట్ 2,200 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ఇన్ ర్యాలీస్ అండి ఈ స్టాక్ లో అయితే, బికాస్ నెంబర్స్ వైజ్ బాగానే కనబడుతుంది బట్ గ్రోత్ పొటెన్షియల్ చూసుకుంటే నాట్ వెరీ ఆప్టిమిస్టిక్, అన్లెస్ దే డూ సంథింగ్ డిఫరెంట్లీ. కంపెనీ మేనేజ్మెంట్ ఏదైనా కొత్త డెసిషన్ తీసుకుంటే తప్ప ఐ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ రికవరీ. నా సజెషన్ ఐ థింక్ ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వాలండి, ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ యూ కెన్ గెట్ ఇన్ టు సేమ్ ఆటో స్పేస్ లో మెనీ స్టాక్స్ హావ్ బీన్ పర్ఫార్మింగ్ గుడ్ అండి, ఇంక్లూడింగ్ మన ఫేవరెట్ ఎంఎన్ఎం అనుకోవచ్చు, చిన్న కరెక్షన్ కూడా గురైంది, యూ కెన్ లుక్ ఇన్ టు దాట్ అండ్ అశోక్ లేలాండ్ కూడా అదే స్పేస్ లో చూడొచ్చు. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం మరొక విరామం తర్వాత. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది, ప్రీ ఓపెనింగ్ నెంబర్ 11,452. సో ఎనీవే గ్యాప్ అప్ ఓపెనింగ్ అని మనం అనుకుంటూనే ఉన్నాం. అలాగే డాలర్ తో రూపాయి కూడా 71.70. సో కొంత మనకు డాలర్ తో రూపాయిలో కూడా ఒక స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది. సో లెట్స్ సీ ఎటువంటి ఓపెనింగ్ ఇవాళ మార్కెట్స్ లో ఉండబోతుంది, అలాగే ఓపెనింగ్ సస్టైన్ అవుతుందా కాదా అనేది మనం చూడాలి. సో డాలర్ తో రూపాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో 72.18 దగ్గర ఎక్కడో క్లోజ్ అయింది, ఇవాళ 71.69. సో మరింత రికవరీ కనిపిస్తుంది రూపాయి మార్కం విలువలో. తర్వాత ఈ కాలర్ లైన్ లో ఉన్నారు, నల్గొండ నుంచి నరేష్. హలో అడగండి. ఓకే, ఇప్పుడు హోల్డ్ చేస్తే ఎగ్జిట్ అవ్వచ్చా? అదే విధంగా మార్క్ ఇప్పుడు ఫ్యూచర్స్ లో బై చేస్తా, లెవెల్స్ లో చేస్తా? మార్క్ చూసుకియా? అవునండి, ఇప్పుడు బై చేద్దాం అనుకుంటున్నాము, రాజేంద్ర గారు అడుగుతుంది. ఇప్పుడు కొనుక్కోవచ్చా మార్క్ చూసుకియా? ఎల్టీ ఫుడ్స్ ఏం చేయాలి?
దావత్ ఐ థింక్ కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. సో రిట్రేస్మెంట్స్ లో సెల్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ మనకి 52 దాకా వచ్చి రిట్రేస్ అవటం చూసాం. సో ఓవరాల్ స్టాక్ 110 ఇంచ్ పడుతుంది. సో దీని రిట్రేస్మెంట్ ఎంత ఉంటుంది అంటే కనుక ఇట్స్ ఓన్లీ నా ఉద్దేశంలో ప్రాబ్లీ 53 or 54 దాకా ఉండే ఛాన్స్ ఉంది. నిన్న 45 క్లోజ్ అవటం చూసాం లాస్ట్ క్లోజింగ్. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 9 రూపీస్ పెరగవచ్చు, అక్కడ డెఫినెట్లీ ఎగ్జిట్ అనే చెప్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉండి అంటే 3 year 5 year వ్యూ ఉండి సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యావరేజ్ చేస్తానంటే ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు లుక్ అట్ డౌన్ సైడ్ నా ఉద్దేశంలో 34-35 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 10-12 రూపీస్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. సో వీక్ స్టాక్ లో ఉన్నారు కాబట్టి సెల్ ఆన్ ర్యాలీస్ గానే చెప్తాను. అండ్ మారుతి ఫ్యూచర్స్ లో ప్రాబ్లీ యూ కెన్ ట్రై అండి, బట్ స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్లీ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు దో స్టాక్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ వచ్చినా కూడా మేబీ లాస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ గా బిలో 200 డే వచ్చినప్పటికీ మంచి రీబౌండ్ రావడం చూసాం. ఆ కాంటెక్స్ లో ప్రాబ్లీ మనకి మే స్లో ఏదైతే ఉందో 8-5 క్యాష్ మార్కెట్ లో దట్ షుడ్ బి ద స్టాప్ లాస్. సో 84-90 దగ్గర మనం క్లోజ్ అయ్యామన్నా అనదర్ 200-250 పాయింట్స్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే కనుక ప్రాబ్లీ ఫ్యూచర్స్ లో యూ కెన్ రన్ మేబీ 1 సెటిల్మెంట్ కాకుండా అట్లీస్ట్ 1-2 సెటిల్మెంట్స్ మీరు రన్ చేస్తే మళ్ళా స్టాక్ అప్ సైడ్ వచ్చింది అంటే కనుక నా ఉద్దేశంలో 9065 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 600 రూపీస్ 650 రూపీస్ అప్ సైడ్ అండ్ 250 రూపీస్ డౌన్ సైడ్ కాబట్టి యూ కెన్ ట్రై ఫ్యూచర్స్ లో మారుతీని. ప్రతాప్ రెడ్డి మెయిల్ పంపించారు, హావెల్స్, పిడిలైట్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, టీవీఎస్ మోటార్స్, ఎన్సీసీ, బయోకాన్, యూపీఎల్ ఇవన్నీ ఉన్నాయి, అన్నిట్లోనూ ప్రాఫిట్స్ లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? మంచి లిస్ట్ అండి. అండ్ ఒకటి కూడా ఆల్మోస్ట్ లైక్ హై బీటా స్టాక్ లో నాకు ఏది సౌండ్ అనిపించలేదు అక్కడ. సో ఐ వుడ్ సే కంటిన్యూ ద లిస్ట్ అండి, అది బాగానే కనబడుతుందండి. కొంచెం డౌన్ సైడ్ అయినా కూడా తట్టుకోగలగాలి. మీరు ఎంత మంచి స్టాక్స్ అక్యుమిలేట్ చేశారంటే ఐ థింక్ మీకు ఆ స్టాక్ మార్కెట్ గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. సో కొద్దిగా రిస్క్ అనేది ఇన్హరెంట్ అండి. సో ఐ వుడ్ సే కంటిన్యూ ద పొజిషన్ అండి, ఆల్ ఆర్ గుడ్ స్టాక్స్. తర్వాత కలర్ లైన్ ఉన్నారు పూర్ణచంద్రరావు. హలో నమస్తే అండి. నమస్తే. నేను మంత్లీ ఒక 2000 వరకు దీనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను, ఒక 4-5 డేస్ టైం వరకు కూడా. ఓకే ఓకే చెప్పండి. మంత్లీ 2-3 థౌసండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు? అదే దేనిలో ఎట్లా చేస్తే బాగుంటుంది? ఎవరి మంత్ పేమెంట్ చేయగలను? ఏమండి? ఎవరి మంత్ చేయగలరు? 3000 రూపీస్ పర్ మంత్. ఎంత? 4-5 ఇయర్స్. మీ ఏజ్ ఎంత అండి? 65 అండి. 65? సో 65 అంటే మీరు యూ కాంట్ ఎఫర్ట్ టు గో ఫర్ సమ్ ఈక్విటీ రిలేటెడ్ ప్లాన్స్. ఏమిటి అసలు మీ ఆబ్జెక్టివ్ ఏంటండి? ఈ డబ్బు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు 40,000 వరకు కూడా 42,000 వరకు కూడా పోవచ్చు, ప్లస్ లోనే ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి కొంతవరకు వెళ్ళాలనే ఉద్దేశం అనమాట. రైట్. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి మీరు. మీరు నేరుగా ఈక్విటీస్ లో చేయడం అనేది కొంత రిస్క్ బెట్ అవుతుంది కాబట్టి మీరు లార్జ్ క్యాప్ ఈక్విటీ స్కీమ్స్ వీటిలో మీరు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయండి. అటువంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఆర్ మల్టీ క్యాప్ ఫండ్స్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉన్న స్కీమ్స్. కాకపోతే హ్యావే మీరు అన్నట్లు లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేయటమే కరెక్ట్ పద్ధతి అవుతుంది. వి సజెస్ట్ యూ టు గో విత్ సమ్ గుడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అండి. అటువంటి స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని యూ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ దట్. దట్స్ ది బెస్ట్ అడ్వైస్ దట్ వీ కెన్ గివ్. తర్వాత కలర్ నెల్లూరు నుంచి రమేష్ లైన్ ఉన్నారు. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ ఎంబీసీసీ హోల్డింగ్ ఉంది సార్, ఇది కంటిన్యూస్ గా పడతా ఉంది, దాన్ని ఏం చేయమంటారు? సెకండ్ క్వశ్చన్ ఎంపీఎస్, సువెన్ లైఫ్ రెండు ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? సువెన్ లైఫ్ అర్థమైంది. మొదటి స్టాక్ ఏదన్నారు? ఎంపీఎస్ లిమిటెడ్. ఏమండి? ఎంపీఎస్ లిమిటెడ్. ఎంపీఎస్ ఫర్ మద్రాస్, పి ఫర్ పాండిచేరి, ఎస్ ఫర్ రైట్. ఎస్ సార్. ఏంటి కంపెనీ? ఎన్బిసిసి విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ ఫైనాన్షియల్ స్టేపుల్స్ ఐ థింక్ ఫ్రంట్ లైన్ కు వస్తేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు దాని ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ యూ కెన్ గో ఫర్ ఎల్ఎన్టి ఫైనాన్స్ అండి, మిడ్ క్యాప్ లోనే ఉండాలి అంటే. అదర్వైజ్ ఫ్రంట్ లైన్ రావాలి అంటే ప్రాబ్లీ బజాజ్ ఫైనాన్స్ ఇస్ ఎ గుడ్ స్టాక్. సో దానిలో షిఫ్ట్ అవ్వని చెప్తాను.
అండ్ ఎంపీఎస్ లిమిటెడ్ ఒక సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. ఈ స్టాక్ చూస్తే కనుక వెరీ థిన్లీ ట్రేడెడ్ ఎక్స్చేంజెస్ లో. సో ఆల్మోస్ట్ మనకి 8,000-10,000 మేబీ పర్ డే 1,000 షేర్స్ కూడా ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. సో దీని రేంజ్ మనం చూస్తే కనుక 680 రూపీస్ నుంచి 490 మధ్యలో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో ఈ రేట్ లో ఐ థింక్ యూ కెన్ ట్రై అండి, బట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇలాంటి స్టాక్స్ కి. ఎందుకంటే 1,095-2015 లో ఉన్న స్టాక్ ఇప్పుడు 500 దాకా పడుతుంది చూసాం. సో హాఫ్ అయింది లాస్ట్ 3 ఇయర్స్ లో. సో ఇలాంటి స్టాక్స్ కి ఓన్లీ ట్రేడింగ్ కోసమే అండ్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ కాబట్టి వాల్యూమ్ కూడా తక్కువ చేయాలి మీరు. మేబీ 100-200 యూ కెన్ అటెంప్ట్ విత్ స్టాప్ లాస్ బిలో 490. అదేవిధంగా ఇది 560-570 వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. తర్వాత ఈ కాలర్ ధర్మవరం నుంచి జగదీష్ నైల్ ఉన్నారు. హలో హలో అడగండి జగదీష్. సార్ మేము స్టాక్ మార్కెట్ లో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, డీ మార్ట్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, మళ్ళీ ఇంకా ఎక్సైడ్ ఇట్లా ఒక 6 స్టాక్ లో 25-25 స్టాక్ కొని పెట్టినాను సార్. మళ్ళీ వేరే స్టాక్ కొనాలా, దీన్నే కంటిన్యూ చేయాలా? నాకు ఏబీబీ ఇండియా కొనాలా అని ఉంది, మళ్ళీ ఇంకోటి హెచ్ఎల్ లో పెట్టాలా అని ఉంది స్టాక్, ఇంకో 20-25 కొనాలా అని ఉన్నాను సార్. అది కొనేదా ఉండే దాంట్లో పెట్టేదా అని అడుగుతున్నాను సార్. సో ఇప్పుడు ఉన్న స్టాక్స్ లోనే కంటిన్యూ చేయొచ్చా ఇన్వెస్ట్మెంట్, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్, ఆర్ మీరు ఫస్ట్ చెప్పిన 5 స్టాక్స్ కూడా కొద్దిగా అపార్ట్ ఫ్రమ్ టాటా మోటార్స్ మిగతా దాంట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చండి. ఇన్ఫాక్ట్ టాటా మోటార్స్ కూడా వాల్యూ బై అని చెప్పుకోవచ్చండి. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆపరేషన్స్ రివైవ్ అయితే బాగానే ఉంటుంది. అదర్వైజ్ కొద్దిగా కైండ్ ఆఫ్ డార్క్ హార్స్ అని అక్కడ చెప్పుకోవచ్చు. బట్ మీ స్టాక్ సెలెక్షన్ బాగానే ఉందండి. మీరు ఏబీబీ అండ్ హెచ్యుఎల్ గురించి కూడా మాట్లాడారు, తీసుకోవాలని అనుకుంటున్నారు. డెఫినెట్లీ గుడ్ స్టాక్స్ అండి. మీరు కొద్దిగా డిఫెన్సివ్ వెళ్తూ ఉన్నారు. నా సజెషన్ వచ్చేసి యూ కెన్ హ్యావ్ లైక్ యునో మీరు మేబీ ఒక 10-15 స్టాక్స్ వరకు ఉండొచ్చు అండి మీ పోర్ట్ఫోలియోలో. మీరు ప్రతి స్టాక్స్ 25 స్టాక్స్ కొనాలనుకుంటున్నారు, అలా కాకుండా కొద్దిగా కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో అప్రోచ్ లో వెళ్తే బాగుంటుందండి. ఇట్స్ లైక్ మీరు ఒక 30% ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉండాలండి ఓవరాల్ గా మీకు, అండ్ అనదర్ 10% ఆర్ 15% ఇన్ ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి. ఇలా మీరు కొద్దిగా సెగ్రిగేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ప్రతి స్టాక్ 25 కొనేదానికంటే క్యాపిటల్ వైజ్ గా మీరు సెగ్రిగేట్ చేసుకోండి. దెన్ ఐ థింక్ మీరు ఐ మీన్ ఇన్ అ పోర్ట్ఫోలియో యూ కెన్ హ్యావ్ లైక్ యూనో మేబీ 10-20 స్టాక్స్ వరకు ఉండొచ్చు అండి. మీ దగ్గర 5 ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ దట్ హెడ్ రూమ్. నా సజెషన్ ఏంటంటే పోర్ట్ఫోలియో వైజ్ అప్రోచ్ లో వెళ్ళండి, యూనో మీకు ఇంకా కొద్దిగా డీసెంట్ అప్రోచ్ వస్తుంది. రఘురామయ్య మెయిల్ పంపించారు. హిందుస్థాన్ మీడియా వెంచర్స్, కెపాసిటీ ఇన్ఫ్రా, ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్, సొనాటా సాఫ్ట్వేర్, బ్లూ డాట్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటారు, కొనుక్కోవచ్చా? సో హిందుస్థాన్ మీడియా ఆఫ్ కోర్స్ ఫ్రమ్ ది మీడియా స్పేస్, కెపాసిటీ ఇన్ఫ్రా, ఇన్ఫ్రాలో ఇంకొంచెం బెటర్ స్టాక్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడం అడ్వైజబుల్ అండి. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, సొనాటా సాఫ్ట్, బ్లూ డాట్, దే ఆర్ ఓకే కైండ్ ఆఫ్ కంపెనీస్. సో కొంచెం మీరు ఇన్స్టెడ్ ఆఫ్ కెపాసిటీ ఇన్ఫ్రా గో విత్ సమ్ అదర్ ఇన్ఫ్రా నేమ్. అలాగే మీడియాలో కూడా ఈ మధ్య మళ్ళీ కొద్దిగా మనకు ఫాలో అనేది కనిపిస్తుంది, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. రకరకాల డిస్ట్రప్షన్స్ మీడియా స్పేస్ లో వస్తాయని అందరూ భయపడుతున్నారు. డిజిటల్ మీడియా ఎస్పెషల్లీ ఈజ్ గోయింగ్ టు డిస్ట్రప్ట్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీస్, ఎగ్జిస్టింగ్ బిజినెస్ మోడల్స్ అనేది అందరూ అనుకుంటున్న అంశం. కాబట్టి స్టే అవే ఫ్రమ్ ఈవెన్ హిందుస్థాన్ మీడియా వెంచర్స్. మేబీ యూ కెన్ గో విత్ బ్లూ డాట్ అండ్ సొనాటా సాఫ్ట్వేర్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. విరామం తర్వాత మళ్ళీ మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. సెలెక్ట్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఒక తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ఓపెనింగ్, గ్యాప్ అప్ ఓపెనింగ్ మనం గమనిస్తున్నాం. ఐటీ ఈజ్ వీక్ ఇవాళ ట్రేడ్ లో ఆబ్వియస్లీ, ఎందుకంటే డాలర్ తో రూపాయి రికవర్ అవుతుంది కొద్దీ ఐటీ స్టాక్స్ లో సెల్లింగ్ అనేది గమనిస్తూ ఉంటాం. సో మొన్నటి వరకు దీనికి రివర్స్ ట్రెండ్ నడిచింది. సో ఐటీ ఈజ్ వీక్, డాలర్ తో రూపాయి ప్రస్తుతం 71.8 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 85 పాయింట్స్ లాభంతో 11,455 ఇక్కడ కనిపిస్తుంది. బ్యాంక్ స్టాక్స్, పిఎస్సీ బ్యాంక్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ చూస్తున్నాయి, ఎస్బీఐ, బీఓబీ, పిఎన్బి ఇలాంటి స్టాక్స్ అని. అండ్ మిడ్ క్యాప్స్ లో బయింగ్ కనిపిస్తుంది కొంత. సన్ ఫార్మా ఈజ్ అప్ ఇన్ టుడేస్ ట్రేడ్, ఎందుకంటే వాళ్ళ డ్రగ్ ఒక దానికి యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ వచ్చింది, దాంతో 2.5% పెరిగింది సన్ ఫార్మా. 665 దగ్గర ట్రేడ్ అవుతోంది.
అలాగే ఆర్సీఎఫ్ ఈ స్టాక్ ఇవాళ అమాంగ్ ది ఎన్ఎస్ఈ 500 నిఫ్టీ 500 స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది, 12% పెరిగింది ఆల్మోస్ట్. తర్వాత నేషనల్ ఫెర్టిలైజర్స్, మహానగర్ టెలిఫోన్, ట్రెంట్, నవీన్ ఫ్లోరైన్, సన్ ఫార్మా అడ్వాన్స్డ్, ఇది కూడా సేమ్ జెల్ప్రోస్ అనే ఒక డ్రగ్ సంబంధించి, సన్ ఫార్మాకి స్పార్క్ రెండింటికి కూడా యుఎస్ ఎఫ్డిఐ అప్రూవల్ వచ్చింది కాబట్టి స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. అలాగే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్ట్రాంగ్ గా ఉంది, 8K Miles, విఐపి ఇండస్ట్రీస్, ఇండియాబుల్స్ వెంచర్స్, రిలయన్స్ డిఫెన్స్, నెట్వర్క్ 18, గ్రీవ్స్ కాటన్, ఎన్ఎల్సీ ఇండియా, ఇలాంటివి మనకి మిడ్ క్యాప్స్ లో లాభాలు కనిపిస్తుంటాయి. నష్టాల్లో ఉన్నాయి యూనిటెక్, డిక్సన్ టెక్నాలజీస్, 3.5% నష్టమైంది స్టాక్, కమిన్స్ ఇండియా, టెక్ మహీంద్ర, హెచ్సిఎల్ టెక్, శ్రీరామ్ సిటీ యూనియన్, టిమ్కెన్, టీసీఎస్, స్వాన్ ఎనర్జీ, జీఈ పవర్, ఇలాంటివన్నీ కూడా వీక్గా మనకు కనిపిస్తున్నాయి. తర్వాత మెయిల్ తీసుకున్నాం మనం, సురేష్ అడుగుతున్నారు ఎన్బిసిసి, ఇందాక కూడా మనం ఆల్రెడీ రిప్లై ఇవ్వడం జరిగింది. అలాగే నర్మదా అడుగుతున్నారు ఉన్షా ఫార్ములా అండ్ జిఎస్ఎస్ ఇన్ఫోటెక్, ఇవి రెండు ట్రేడింగ్ కోసం తీసుకుంటారట. వెరీ అన్ఫెమిలియర్ నేమ్స్, జిఎస్ఎస్ ఇన్ఫోటెక్ అయితే హైలీ స్పెక్యులేటివ్ కౌంటర్ అండి, అవాయిడ్ ట్రేడింగ్ ఇన్ దట్ కౌంటర్, ఆపరేటర్స్ చేతిలో ఉండే కౌంటర్ ఇది. ఉంచా ఫార్ములేషన్ ఇట్స్ ఏ బిఎస్సి లిస్టెడ్ స్టాక్ అండి, సో ఇట్స్ ఏ పెన్నీ స్టాక్ అని చెప్పొచ్చు, అరౌండ్ 8 రూపీస్ 10 రూపీస్ ట్రేడ్ అవుతుంది. సో అవార్డ్ ఈవెన్ జిఎస్ఎస్ కూడా మనం 2014-15 లో 500 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 20 రూపీస్ దాకా కొలాప్స్ అయింది, ఇప్పుడు అరౌండ్ 80-100 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఈ రెండు కూడా అవైడబుల్ స్టాక్స్ అండి. తర్వాత మెయిల్ చూద్దాం, శేఖర్ అడుగుతున్నారు మదర్సన్ సుమి లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా, ఇక్కడ కంపెనీ బోనస్ షేర్ కూడా ఇచ్చిందట. యా మదర్సన్ సుమి ఇట్స్ లాంగ్ టర్మ్ స్టోరీ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ మనం లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే మల్టీబ్యాగర్స్ రాకని చెప్పుకోవచ్చు. వాళ్ళు బిజినెస్ డైనామిక్స్ కూడా స్లైట్లీ చేంజ్ చేస్తున్నారండి, అండ్ అదేవిధంగా అక్విజిషన్స్ ఏదైతే చేస్తున్నారో, అండ్ అగైన్ వాళ్ళు ఫోకస్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఈపీఎస్ అక్రెడివ్ అక్విజిషన్స్ కోసం చూస్తూ ఉంటారు రిటర్న్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో. డెఫినెట్లీ మీరు లాంగ్ టర్మ్ ఇవ్వుంటున్నారు కాబట్టి మంచి కంపెనీ అండి. కాకపోతే ఏంటంటే మీకు షార్ట్ టర్మ్ లో అయితే యూ వాంట్ గెట్ ఎనీ ప్రాఫిట్స్, డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్ ద సెన్స్ 3 ఇయర్స్ డౌన్ ద లైన్ అనే వ్యూ ఉంటే డెఫినెట్ ట్రై చేయండి మదర్సన్ సుమి. రవికిరణ్ బలరాంపూర్ చిని, గ్రీవ్స్ కాటన్, సాక్స్ సాఫ్ట్, ఎస్పీఎల్ ఇండస్ట్రీస్, సిజీ వ్యాక్స్ సాఫ్ట్వేర్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నారు, వీటిలో వీక్ స్టాక్ ఏది ఎలిమినేట్ చేయాలి. సో బలరాంపూర్ చిని, గ్రీవ్స్ కాటన్, ఎస్పీఎల్ స్టాక్స్ అన్ని కూడా చిన్న చిన్న స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారండి. సో షుగర్ అఫ్కోర్స్ మళ్ళీ కొద్దిగా లైమినెట్లోకి వచ్చాయి బలరాంపూర్ చిని ఇలాంటివి. అదర్వైజ్ షుగర్ ఈజ్ అన్ అవైడబుల్ సెక్టర్ షార్ట్ టర్మ్ మూమెంట్స్ పక్కన పెడితే. సో ఇంకొంచెం బెటర్ స్టాక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే యాడ్ చేయడానికి లేదు. షణ్ముఖ వర్మ అడుగుతున్నారు జేఏసీ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయట, యావరేజ్ ప్రైస్ 475, కరెంట్లీ స్టాక్ అంతగా బాగా పెర్ఫామ్ చేయట్లేదు, ఏం చేయాలి? ఇందాక కూడా మనం జేఏసీ గురించి చెప్పినట్లున్నారు. సేమ్ థింగ్ అండి, ప్రాబ్లమ్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ లోవర్ లోస్ ఫామ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఐ థింక్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ అన్ని కూడా లోవర్ లోస్ ఫామ్ అవుతున్నాయి ఎక్సెప్ట్ ఫర్ దివాన్ హౌసింగ్. సో అదే స్పేస్ లో మీరు ఉండాలి అంటే కనుక పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు జిఎస్సీ హౌసింగ్ ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ దివాన్ హౌసింగ్ ఉంటే దట్ విల్ గివ్ బెటర్ రిటర్న్స్ అండ్ జిఎస్సీ. గోపాల్ రావు అడుగుతున్నారు అపోలో టైర్స్ 270 కాల్ ఆప్షన్ కొన్నారట, ఏం చేయాలి? ప్రాబ్లమ్ ఐ డోంట్ థింక్ యూల్ గెట్ ద ప్రైస్ అండి, ఎందుకంటే 263 అనేది మనకి 200-day మూవింగ్ యావరేజ్, దాని కిందనే ట్రేడ్ అవుతుంది. యూఆర్ ఆల్మోస్ట్ డీప్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ తీసుకున్నారు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 233 ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ ఐ థింక్ 248 నుంచి 263 మధ్యలోకి ఒకసారి రావచ్చు మార్కెట్ రికవర్ అవుతుంది కనుక. అక్కడికి వచ్చినప్పుడు వాట్ ఎవర్ ప్రైస్ ఐ థింక్ ది లాస్ ఉన్న కూడా ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మల్లికార్జున కర్నూలు నుంచి గ్రాన్యూల్స్ ఇండియా కొన్నారు 80 రూపీస్ లో, ఇండియా సిమెంట్స్ 118, ఓరియంట్ పేపర్ 43. సో ఏం చేయాలి? ఐ థింక్ ఎంట్రీ పాయింట్స్ ఆర్ గుడ్ అండి. ఓరియంట్ పేపర్ కొంచెం ఐ థింక్ ప్రాబ్లీ కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది ఈ స్టేజ్ లో, ఎందుకంటే స్టాక్ 25 నుంచి ఆల్మోస్ట్ 48 దాకా పెరిగిన స్టాక్, మీరు 43 లో కొన్నా అన్నారు. నా ఉద్దేశంలో 50-52 దగ్గర ఓరియంట్ పేపర్ యూ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్స్. అండ్ ఈవెన్ గ్రాన్యూల్స్ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి, ఎఫ్ఎండ్ఏ లో కూడా ఉంది, మీరు తీసుకున్న ప్రైస్ ఇస్ ఎక్సలెంట్. సో ఆల్మోస్ట్ 25-30% అప్ ఉంది ఇప్పుడు యాక్చువల్లీ మీరు కొన్న ప్రైస్ కన్నా. సో ఐ థింక్ పీరియాడికల్ ట్రేడింగ్ దానిలో చేస్తే యూ కెన్ మేక్ సమ్ మనీ అండ్ మీ యావరేజ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో 50% ట్రేడింగ్ యూజ్ చేయమని నా సజెషన్. మేబీ దీని రేంజ్ అనేది 96 నుంచి 120 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ రేంజ్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు బై లో అండ్ సెల్ హైయర్. బ్యాంక్స్ ఆర్ డూయింగ్ వెల్, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది,
కంపేర్డ్ టు నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. సో షార్ట్ కవరింగే ప్రధాన కారణం అనుకోవచ్చు. లాస్ట్ వీక్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ బ్యాంక్ నిఫ్టీ బాగా అండర్ పెర్ఫార్మ్ చేసింది. సో ఇవాళ కొంత షార్ట్ కవరింగ్ అనిపిస్తుంది. సో ఏదైనా ట్రేడింగ్ ఐడియా ఉందా ఈ సమయంలో? ప్రాబ్లీ గ్యాప్ ఫిల్లింగ్ కోసం వెయిట్ చేస్తేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ 11,400 అరౌండ్ ప్రాబ్లీ దెర్ ఇస్ ఎ సపోర్ట్ నిఫ్టీకి. సో అనేది 30-40 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అదర్వైజ్ నా ఉద్దేశంలో ఇట్స్ ఓన్లీ పుల్ బ్యాక్ ర్యాలీ కాబట్టి దర్ ఇస్ నో హరీ టు బిల్డ్ లాంగ్ పొజిషన్స్. సో ఉన్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాఫిటబిలిటీ ఉంటే కనుక ఒకసారి బుక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు ఈ స్టేజ్ లో. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.